స్మార్ట్ఫోన్ మార్కెట్లో వరల్డ్ లీడర్గా దూసుకెళ్తున్నటువంటి యాపిల్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త స్మార్ట్ఫోన్స్ని రిలీజ్ చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్గా దూసుకెళ్తోంది. ఇక ఇయర్ లేటెస్ట్గా 13 సిరీస్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వారం టెక్నిక్లో యాపిల్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ఐఫోన్ 13లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. యాపిల్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఐఫోన్ 13 సిరీస్ వచ్చేసి మొత్తం 4 మోడల్స్లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 మినీ, 13, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ అను 4 మోడల్స్ని మార్కెట్లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం మనం ఐఫోన్ 13 మోడల్ని చూస్తున్నాం. ఇది వచ్చేసి మొత్తం 5 కలర్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్లూ కలర్ ఉన్నటువంటి ఐఫోన్ 13ని మనం చూస్తున్నాం. లుక్ వైజ్, డిజైన్ వైజ్ చెప్పాలంటే చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఐఫోన్ 12తో కంపేర్ చేసినట్లయితే 173 గ్రామ్స్ లైటర్ వెయిట్తో దీన్ని రూపొందించారు కాబట్టి చాలా లైట్ వెయిట్ ఇది ఉంటుంది. అండ్ అలాగే చూడడానికి కూడా ప్రీమియం లుక్లో ఈ ఐఫోన్ 13 మనకు కనిపిస్తుంది. ఇక ఐఫోన్ 13 లుక్ అయితే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. గ్లాస్ బ్యాక్ దీనికి రూపొందించారు. సో మొత్తం ప్రీమియం లుక్లో మనకి ఇది కనిపిస్తుంది. అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. అండ్ అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది కాబట్టి సో సెక్యూర్గా కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అన్లాక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే లుక్ పరంగా చెప్పాలంటే ముఖ్యంగా చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫీచర్స్ పరంగా కూడా ఈ ఐఫోన్ 13 అనేది చాలా అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్గా మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 5G స్మార్ట్ ఫోన్ల హవా అంతా ఇంత కాదు. అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా 5G స్మార్ట్ ఫోన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. సో యాపిల్ కూడా ఈ కొత్త సిరీస్ని 5G కనెక్టివిటీతో ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో డ్యుయల్ సిమ్ ఉంటుంది. ఒకటి సిమ్తో పాటుగా ఈ సిమ్ కూడా ఇందులో వర్క్ అవుతుంది. రెండు సిమ్లు కూడా మనకు 5G సపోర్ట్ చేస్తాయి. సో దీన్ని 5G స్మార్ట్ఫోన్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మెమరీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ఐఫోన్ రిలీజ్ చేసినటువంటి అన్ని సిరీస్లలో మనకు 64GB మినిమం స్టోరేజ్ ఉంటుండే. ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ 128GB మినిమం స్టోరేజ్ అనమాట. సో 64GB నో మోర్ అనమాట. 64GB ఇప్పుడు ఉండదు. 128GB మినిమం స్టోరేజ్తో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో మనకు 512GB కూడా అందుబాటులో ఉంది. అండ్ అలాగే ప్రో అండ్ అలాగే ప్రో మ్యాక్స్లో మాత్రమే 1TB అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు 512GB వరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఏ స్మార్ట్ ఫోన్ అయినా కానీ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అందించాలంటే అందులో చిప్సెట్ అనేది అడ్వాన్స్గా ఉండాలి. అందుకే ఐఫోన్ అన్ని సిరీస్లలో మనం చూసినట్లయితే ఒక్కొక్క సిరీస్లలో అప్గ్రేడ్ అవుతూ వస్తుందన్నమాట. ప్రీవియస్గా మనం చూసినట్లయితే ఐఫోన్ 12 సిరీస్లో A14 బయానిక్ చిప్సెట్ని యూజ్ చేసింది. ఇప్పుడు వచ్చేసి 13 సిరీస్లో A15 బయానిక్ చిప్సెట్ని యూజ్ చేయడంతో చాలా పర్ఫార్మెన్స్ అనేది చాలా అడ్వాన్స్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఏ యాప్స్ని యూజ్ చేసినా కానీ, స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు కానీ, వెబ్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇది అందిస్తుంది. ఐఫోన్ స్మార్ట్ ఫోన్లలో కెమెరా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వెరాజ్ 13 సిరీస్ కెమెరా డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే డ్యుయల్ కెమెరా సెటప్ మనకి ఇందులో కనిపిస్తుంది. అలాగే 12MP వైడ్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. అండ్ 13 ప్రో మ్యాక్స్లో మనం చూసినట్లయితే అందులో ఇంకొక 12MP ఎక్కువగా ఉంటుంది. బట్ దీంట్లో మనం టెక్నాలజీ పరంగా, కెమెరా లెన్స్ పరంగా మనం మాట్లాడినట్లయితే ఇందులో కొత్తగా సినిమాటిక్ వ్యూ అనే ఒక కొత్త టెక్నాలజీని యూజ్ చేశారు. ఏదైతే మీరు వీడియోని షూట్ చేస్తున్నప్పుడు ఆటో ఫోకస్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తుంది. అండ్ అలాగే క్లియర్గా తీస్తుంది. సినిమాటిక్ మోడ్ ద్వారా ఒక హాలీవుడ్ టైప్లో సినిమా మేకింగ్కి ఒక ఎగ్జాంపుల్గా ఐఫోన్ సిరీస్ని రిలీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఈ 13లో మనము సెల్ఫీ కెమెరా డీటెయిల్స్ చూసినట్లయితే ఫ్రంట్ సైడ్లో కూడా మనకు ఇక్కడ నాచ్ ఉంది కదా, ఇక్కడే మనకు 12MP ట్రూ డెప్త్ కెమెరాని దీంట్లో రూపొందించారు. దీంతో కూడా మనము 4Kలో 30fpsలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డెప్త్ ఫోటోగ్రాఫ్ని కూడా మీరు, సెల్ఫీ ఫోటోగ్రాఫ్ని కూడా క్లియర్గా ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఐఫోన్ 13 సిరీస్ని అడ్వాన్స్ బ్యాటరీతో రూపొందించారు. ఇంతకుముందు 12 సిరీస్తో కనుక కంపేర్ చేసినట్లయితే ఈ ఐఫోన్ 13 వచ్చేసి మీకు 1.5 అవర్ ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ని ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఇక ఐఫోన్ 13 సిరీస్ ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 13 మినీ వచ్చేసి 70,000 ప్రైస్తో, అండ్ అలాగే 13 ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి 80,000 ప్రైస్తో, అండ్ అలాగే 13 ప్రో సిరీస్ వచ్చేసి 1 లాక్ ప్రైస్తో, అండ్ అలాగే 13 ప్రో మ్యాక్స్ వచ్చేసి 1,10,000 ప్రైస్తో ఆల్ టెక్నోవిజన్ షోరూమ్స్లో అందుబాటులో ఉంది.
సో ఫ్రెండ్స్ ఇది ఆల్ న్యూ ఐఫోన్ 13 లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయల్స్. మరిన్ని ఆటువంటి అప్డేట్స్ తో మళ్ళీ వరం కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ క్రిష్ సైనింగ్ ఆఫ్. బై బై.